ఇండస్ట్రీ అనగానే భయం వేయలేదా? లైక్ చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ మాటలు ఉంటాయి, అమ్మాయిని చులకనగా చూస్తారని కొంతమంది అంటూ ఉంటారు, లైక్ ఇందులోకి వెళ్ళిన వాళ్ళకి మ్యారేజెస్ కావంటూ ఉంటారు, లైక్ విన్నారా ఇవేమైనా? నేను అసలు అవన్నీ ఏం వినలేదు. అండ్ నాకు ఐ హ్యాడ్ అ డ్రీమ్, యూనో ఐ షుడ్ డూ సంథింగ్ ఇన్ లైఫ్. అంటే సిన్స్ మై పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు అండ్ మై పేరెంట్స్ నో మీ హౌ ఐ యామ్, సో ఐ హౌ హార్డ్ ఐ వర్క్ టు బీ హియర్ అండ్ ఈవెన్ మై ఫ్రెండ్స్ న్యూ దిస్, యూనో. అంటే నార్మల్గా నాతో యూనో ఫ్యూచర్లో అయినా వెన్ ఇట్ కమ్స్ టు అ మ్యారేజ్ అండ్ ఆల్, ఐ ఫీల్ లైక్ పీపుల్ హూ ఎక్సెప్ట్ మీ ఫర్ హూ ఐ యామ్, సో హీ విల్ బీ దేర్ టిల్ ద ఎండ్ ఆఫ్ మై జర్నీ. సో నేను ఎలా ఉంటే ఏంటి, సో నన్ను నాలాగా చూసి ఇష్టపెట్టి పెళ్లి చేసుకుంటే ఫైన్. ఫైన్, యా, ఓకే. లైక్ అబ్బాయికి బ్రేకప్స్ ఉన్నా ఓకేనా? అంత మంచి సహృదయం ఉందా మీకు? ఉంది, ఓకే, కానీ నాకు మోసం చేయకుండా ఉండాలి అట్లీస్ట్. అంతే, యా, నో, ఎవ్రీబడి హ్యాస్ అ పాస్ట్, ఫైన్. సో మీరు మోసం చేయకుండా అమ్మాయి మీకు మోసం చేస్తుంటే, ఇలాంటి బ్రేకప్స్ ఉంటే ఫైన్, ఎక్సెప్ట్ చేస్తా. కానీ మీరే అమ్మాయిని మోసం చేసి నన్ను నేను కావాలంటే నో, నో ఎంకరేజ్. ఓకే, ఐ యామ్ నాట్ ఎంకరేజింగ్, సో యూ కెన్ టేక్ అ యూ టర్న్. సో అంటే ఇప్పటి వరకు ఎన్ని ప్రపోజల్స్ ఉంటాయి? కాలేజ్ నుంచి కావచ్చు, లైక్ బయట కావచ్చు, సీరియల్లోకి వచ్చాక కావచ్చు, లైక్ ఎన్ని ప్రపోజల్స్ ఉన్నాయి మీకు? స్కూల్లో ఒకటే ఒకటో రెండో వచ్చిందేమో, 11th 12th ఒక 2-3 వచ్చిందేమో, ఇప్పుడైతే అసలు ఒకటి కూడా లేదు. సో నార్మల్గా ఎలా అనుకుంటారంటే, ఓకే ఫైన్, ఓకే అమ్మాయి యాక్టర్ ఓకే ఉంటారు, లే బాయ్ ఫ్రెండ్ ఉంటారు, బాగా పడతా. ఎవరు ప్రపోజ్ చేయలేదు నాకు. అయ్యో, ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూ టు. ఒక ఫ్లవర్ ఇక్కడే ఉంది. అవునా? దాన్ని పీకేస్తారేమో ఇవిడ. పాపం ఇవిడ పడేసైనా పడేశారు. సో అబద్ధాలు చెప్తే ఆకులు రాలుతాయి అన్నట్టు మీరు అబద్ధం చెప్పినట్టున్నారు. ఐ లవ్ యూ నాకు పడిపోయింది. ఐ లైక్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ సరంగే. థ్యాంక్ యూ సో మచ్ మీరు కే డ్రామాస్ అని చూస్తారా? కే డ్రామాస్ అని చూస్తానండి. నాకు కొరియన్ డ్రామాస్ అంటే పిచ్చ ఇష్టం. దాంట్లో ఎవరు ఇష్టం మీకు? బిజినెస్ ప్రపోజల్స్ లో హీరో ఉంటాడు కదా, హీరో పేరు ఏంటి? హీరో పేరు తెలియదు కానీ ఇష్టం. అవునా? ఓకే, నేను బిజినెస్ ప్రపోజల్ తర్వాత ఇలా లవ్ డ్రామాస్. నాకు లవ్ డ్రామాస్ అంటే ఇష్టం, మస్త్ ఇష్టం. ఈ మధ్య ఫిక్షన్ బుక్స్ కూడా స్టార్ట్ చేశాను. వావ్, ఆల్మోస్ట్ ఒక 7-8 బుక్స్ ఆల్రెడీ చేశాను, దాంట్లో ఒకటి కంప్లీట్ అయ్యింది. అంతే. లైక్ మీకు లవ్ డ్రామాస్ అంటే ఇష్టం అన్నారు కదా, లవ్ స్టోరీస్ అంటే ఇష్టం, మీకు ప్రపోజ్ చేసే అబ్బాయి ఎట్లా చేయాలి, ఎట్లుండాలి? యాక్చువల్లీ అంటే చిన్నప్పటి నుంచి నేను బీయింగ్ ఫిల్మీ కిడ్, అంటే ఎప్పుడు నాకు ఒక చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ అంటే నాట్ ఇన్ నార్మల్ లైఫ్లో, అంటే యూనో వెన్ ఇట్ కమ్స్ టు అ గై ప్రపోజల్, ఆల్ దిస్ ఇస్ అ బిగ్ థింగ్ ఇన్ లైఫ్ కదా. సో అందుకే దాంట్లో కొంచెం ఇమాజినేషన్ కొంచెం చాలానే ఉంది నాకు. అంటే ఎవరైనా వచ్చి ఇలా ప్రపోజ్ చేయాలి, అలా ప్రపోజ్ చేయాలి, చేస్తారో లేదో కానీ అసలు తెలీదు. సీరియల్స్లో అయితే ప్రపోజ్ చేశారు, కానీ ఇట్స్ ఆన్ స్క్రీన్. ఆఫ్ స్క్రీన్స్ ఎవరైనా నాకు అంత బాగా ప్రపోజ్ చేసి చేస్తే ఫ్యూచర్లో ఎవరైనా బాగుంటుంది అనుకుంటా. కోరుకోండి మీరు అందరూ నాకు ఎవరైనా మంచిగా ఫుల్ డ్రీమీ ప్రపోజల్ చేయాలని. సరే, నేను కోరుకుంటాను. ఎవరైనా అబ్బాయి ఉన్నా సజెస్ట్ చేస్తాను. వద్దు, మీ ఫ్యాన్స్ అండి. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు జస్ట్ కరెక్ట్. ఓకే, లైక్ చాలా వరకు ఏంటి అని అంటే అమ్మాయి అనగానే, లైక్ కొన్ని కొన్ని సినిమా ఫీల్డ్లో ఉందనగానే పేరెంట్స్ కాకుండా రిలేటివ్స్, ఎంత పేరెంట్స్ సపోర్ట్ చేసినా రిలేటివ్స్ కొన్ని మాటలు అంటూ ఉంటారు, లైక్ దట్ సపోర్ట్ ఉండదు. సో అలాగే ఏమన్నా జరిగిందా మీ లైఫ్లో? అసలు లేదు. అంటే నా ఫ్యామిలీలో ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ దిస్ బ్రాడ్ మైండ్, బట్ అంటే నార్మల్గా మా డాడీ సైడ్ రిలేటివ్స్ అయినా మా మమ్మీ సైడ్ రిలేటివ్స్ అయినా అందరూ చెప్తుంటారు బాగా చేస్తావు, ఫొటోస్ అని బాగుంటుంది సోషల్ మీడియాలో, అండ్ రోజు సీరియల్స్ అని చూస్తుంటే బాగా యాక్ట్ చేస్తావు ఇప్పుడని, ఇలాంటి కామెంట్స్ వచ్చింది. కానీ నా ముందు ఇలా చెప్పారు, కానీ వెనక ఎలా ఉంటుందో తెలీదు. సో ఇట్స్ లైక్ ఐ డోంట్ మైండ్, ఐ డోంట్ టేక్ ద నెగటివ్ థింగ్స్, సో ఐ ఓన్లీ టేక్ ద పాజిటివ్. ఓకే, నాకు ఏం ఇష్టమో అది నేను చేస్తున్నాను. సో వాళ్ళకి ఏం ఇష్టమో వాళ్ళ కోసం నేను చేయట్లేదు, నా కోసం నేను చేస్తున్నాను. సో వాళ్ళకి ఇష్టం అవ్వాలని, వాళ్ళకి యూనో టు ఇంప్రెస్ ద సొసైటీ, ఐమ్ నాట్ డూయింగ్ ఫర్ దాట్. సో మీకు నార్మల్గా ఇవన్నీ తీసుకున్నట్టయితే సీరియల్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే కనుక లైక్ పర్సనల్ లైఫ్లో కూడా ఉంటూ ఉంటుంది. లైక్ ఈ పర్సనల్ లైఫ్లో ఇప్పుడు రియల్ లైఫ్లో ఎలాగో మీకు హస్బెండ్ కింద ఒక ముద్ద అవతారం దొరికారు సీరియల్లోని. రియల్ లైఫ్లో కాదు, లైక్ సీరియల్ కాకుండా రియల్ లైఫ్లో ఒకవేళ వచ్చి ఒక మ్యాన్ సీరియల్ అబ్బాయే ఉండాలా, బయట అబ్బాయి అయినా పర్వాలేదా?
అంటే ఎవరైనా ఓకే ఐ డోంట్ నో అంటే ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను ఫ్యూచర్లో, నా ఫేట్లో ఎవరి పేరు ఉందో తెలియదు కాబట్టి, సో ఎవరైనా ఓకే కొంచెం బాగుంటే చాలు, బాగుంటే చాలు, కొంచెం మా రెస్పాన్సిబిలిటీ ఉంటే కానీ అండ్ కొంచెం నన్ను రెస్పెక్ట్ చేసి ట్రస్ట్ ఉండాలి ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ అండ్ నా పేరెంట్స్ని వాళ్ళ పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయాలి. సో ఇలా ఉంది క్వాలిటీస్. 20 ఆడిషన్స్ ఇచ్చారా కన్నడలో ఫిలిమ్స్ చేయడానికి, లైక్ తర్వాత సీరియల్స్ చేయడానికి, లైక్ తెలుగులోనే ఇచ్చారా మొత్తం? నెంబర్ తెలీదా నాకు, ఇప్పుడు చెప్పినా కూడా తెలీదు. ఓకే ఇట్స్ ఓకేలేండి, నెంబర్ తెలియకపోయినా. ఎన్ని ఇచ్చి ఉంటారు ఆడిషన్స్? చాలా ఇచ్చాను అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు అయితే ఒక 35+ ఉండొచ్చు. 35+, 35+ లో ఇప్పుడు వరకు ఎన్ని సెలెక్ట్ అయ్యారు మీరు? అదే ఒక 4 ప్రాజెక్ట్స్. 30 ప్రాజెక్ట్లో నేను రిజెక్ట్ అయ్యాను. సో ఇట్స్ నాట్ లైక్ అంటే అంటే మేము లైక్ పర్సనల్గా తీసుకుంటాము, ఆర్టిస్ట్ కైనా మోడల్ అయినా ఏది ఒక ప్రాజెక్ట్లో ఇంటర్వ్యూస్ అవ్వచ్చు. సో వీ థింక్ ఓకే వీఆర్ నాట్ కేపబుల్ ఆర్ వీఆర్ నాట్ మోర్ దెన్ ఎనఫ్ టు గెట్ దట్ పర్టికులర్ ప్లేస్. కానీ దాంట్లో ఒకటి ఉంటుంది, మేబీ మీరు ఆ క్యారెక్టర్కి మ్యాచ్ అవ్వలేదేమో, మేబీ యూఆర్ నాట్ దట్ పర్సన్ హూమ్ దే వర్ లుకింగ్ ఫర్. ఓకే సో ఐ రీసెంట్లీ అండర్స్టూడ్ దట్. డిప్రెషన్కి ఎప్పుడు వెళ్ళలేదా, లైక్ ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు, లైక్ ఏంటి నేను కూడా బాగుంటాను కదా, లైక్ ఇలా ఆలోచించు? డిప్రెషన్ అయితే లేదు అంటే చాలా యూస్ ఐమ్ వెరీ మచ్ ఓవర్ థింక్ అన్ని దాంట్లో నేను చాలా థింక్ చేసి ఎందుకు అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు, ఎందుకు నాకే ఇలా అవుతుంది అని అనుకున్నాను. తర్వాత చాలా మంది స్టోరీస్ విన్నాక సో ఐ ఫెల్ట్ ఓకే అంటే ఏ ఆపర్చునిటీ కూడా మాకు అంత ఈజీగా రాదు. సో అన్నిటికీ ఒక టైం అని ఉంటుంది. సో మీకు ఎప్పుడు రావాలో మీ కంటే అది ఉంటే ఖచ్చితంగా వస్తుంది లైఫ్లో, కొంచెం అంటే కొంచెం లేట్ అవ్వచ్చేమో. సో ఫర్ మీ టుక్ మీ 4 ఇయర్స్. సి 4 ఇయర్స్ స్ట్రగుల్ ఇక్కడ నిలబెట్టింది. 4 ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్, ఆల్ దట్ 4 ఇయర్స్ వాట్ ఎవర్ హై పుట్ మై హార్ట్ అండ్ సోల్ టు దిస్, నౌ ఐమ్ గెటింగ్ ఓకే సంథింగ్ ఐమ్ గెటింగ్ ఫ్రమ్ ఇట్. సో ఇట్ విల్ టేక్ టైమ్, యూ హ్యావ్ టు వెయిట్ విత్ పేషెన్స్. అసలు అంటే నార్మల్గా ఇండస్ట్రీకి రాకముందు తెలుగులో ఏమైనా చేశారా ప్రాజెక్ట్స్, లేకపోతే దిస్ ఇస్ ద ఫస్ట్? ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్ తెలుగు, జస్ట్ మూవీస్ అంతే ఆన్ స్క్రీన్ పైన చూసాను అంతే. ఇప్పుడు అన్ని స్టార్ట్ అవుతుంది. ఇదే మెయిన్ లీడా, లైక్ కెనడాలో కూడా? కెనడాలో కూడా మెయిన్ లీడ్ చేశారా? కెనడాలో నేను సపోర్టింగ్ లీడ్ చేశాను, ఇదే నా ఫస్ట్ టైటిల్ కార్డ్ లీడ్. లీడ్ కూడా పాజిటివ్, నేను కెనడాలో అన్ని నెగటివ్ చేశాను. సో అప్పుడు నాకు ఎలా ఉండేది అంటే నెక్స్ట్ కొత్త ప్రాజెక్ట్కి ఆడిషన్స్ ఇవ్వాలని వెళ్తే సో వాళ్ళందరూ లేదమ్మా నువ్వు పాజిటివ్కి మ్యాచ్ అవ్వదు, జస్ట్ నెగిటివ్ మ్యాచ్ అవుతాం నువ్వు. సో ఇలాంటి కామెంట్స్ వచ్చింది నాకు. సో తర్వాత ఐ ఫెల్ లైక్ యూనో ఓకే నేను పాజిటివే చేస్తాను చేస్తే నెక్స్ట్. సో అందుకోసం నేను ఒక సీరియల్ కూడా చేసినప్పుడు అది కూడా క్విట్ చేశాను, అది నెగిటివ్ అని. తర్వాత ఒక ఆ ప్రాజెక్ట్ క్విట్ చేసి కన్నడలో ఒక 2-3 మంత్స్కే నాకు ఈ కుంకుమ పువ్వు దొరికింది. హ్యాపీయా ఇప్పుడు? యా వెరీ మచ్ హ్యాపీ. అంటే కుంకుమ పువ్వు నుంచి నీకు నాకు నా డ్రీమ్స్ చాలా హ్యాపీ ఫుల్ఫిల్డ్ ఇట్ విల్ బి అ లాట్ ఆఫ్ థింగ్స్. ఐ షుడ్ బీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ ఫర్ ఆల్ ఫర్ అన్నపూర్ణ స్టూడియోస్ ఫర్ స్టార్మా ఎవ్రీథింగ్. సో వాట్ ఎవర్ ఐ యామ్ టుడే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ కుంకుమ పువ్వు.